హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. ఆరడుగుల అందగాడు మొగల్తూర్ నుంచి వచ్చాడు నాడు ఈశ్వర్, నేడు ఆదిపురుష్. 2002 నుంచి 2021 వరకు 21 చిత్రాల ప్రభాస్ ప్రస్థానం. 19 సంవత్సరాల ప్రయాణంలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ తరహాలో సినిమాలు తీసే స్థాయికి ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎదిగిన తీరుపై మీ జర్నలిస్ట్ ప్రత్యేక కథనం. అది 1979 పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఒక్క బాలుడు బుడిబుడి అడుగులు వేయడం మొదలుపెట్టాడు. అయితే అప్పుడెవరికి తెలియదు ఆ బుడిబుడి అడుగులే 40 ఏళ్ల తర్వాత తెలుగు సినీ పరిశ్రమ తీరు దృక్పథాన్నే మార్చివేస్తాయని. టాలీవుడ్లో ఎవరూ అందుకోలేనంత శిఖరాగ్రహానికి చేరుకుంటాయని ఎవరూ ఊహించి ఉండరు. తెలుగు ప్రేక్షకులనే కాదు యావత్ భారత సినీ ప్రేక్షకులందరి గుండె గుబేలు అనిపించిన ఆ కుర్రాడే ఆరడుగుల అందగాడు మన యంగ్ హీరో ప్రభాస్. ఏదో తీస్తే రాజమౌళి బాహుబలి తీశాడు, తర్వాత ప్రభాస్ సాహో తీశాడు, ఇంతే కదా అనుకున్నారు. కానీ ఎవరు ఊహించిన ఒక భారీ కుదుపు టాలీవుడ్ను ఊపేసింది. ఇంతకీ విషయం ఏంటంటే ప్రతిష్టాత్మకమైన ఒక బాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా ప్రభాస్ ఎంపిక అవడం సంచలనాత్మకంగా మారింది. ఆ సినిమా పేరు ఆదిపురుష్. నిజానికి సాహో ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు తీసుకొచ్చింది. బహుశా అందుకేనేమో ఆదిపురుష్ సినిమాలో హీరోగా ప్రభాస్ని ఎంపిక చేశారు. ఈ సినిమాతో తన రేంజ్ మరో రేంజ్కి వెళ్ళిందనే చెప్పాలి. అంటే ప్రభాస్కి బాలీవుడ్లో మార్కెట్ తలుపులు తెరుచుకున్నట్టే అని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సినిమా శ్రీరాముడి జీవిత కథకు సంబంధించిందా, లేకపోతే నేటి సమాజ స్థితిగతులకు అనుగుణంగా తీసిన సినిమానా అన్నది మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. లేదంటే రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ తరహాలో అల్లూరి సీతారామరాజు కొమరం భీం పాత్రను ఎలా తీర్చిదిద్దారో అదే తరహాలో శ్రీరాముడి పాత్రను తీర్చిదిద్దుతున్నారా అన్నది వేచి చూడాల్సిందే. ఈ స్థాయికి ఎదిగిన ప్రభాస్కి సంబంధించి ఒక్కసారి తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటే ప్రస్తుతం ప్రభాస్ వయసు 41 సంవత్సరాలు. 1979 అక్టోబర్ 23 చెన్నైలో జన్మించారు. రెబల్ స్టార్ కృష్ణరాజు స్వయాన్న పెదనాన్న. తల్లిదండ్రులు ఉప్పలపాటి సూర్యనారాయణ శివకుమారిల కుమారుడే నేటి మన హీరో ప్రభాస్. అయితే తన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. అయితే తనకి ఒక అన్నయ్య ప్రమోద్, అక్క ప్రగతి కూడా ఉన్నారు. ఇక మన హీరో కథలోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక కుర్రాడి స్కూల్ డేస్ అవి. సాయంత్రం అయితే ఆ ఊరు రోడ్లపై ఫ్రెండ్స్తో కలిసి సరదాగా సైకిళ్లపై తిరగడం, ఊరు చివర గోదావరి కాలువ ఒడ్డిన కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఇంకా వీలుంటే కొబ్బరి తోటల్లో పరుగులు తీయడం, సినిమాలు చూడడం, ఇదే పని, మరొకటి ఉండేది కాదు. చాలా సామాన్యమైన జీవితం. అందరిలాగే తను ఒక స్టూడెంట్ కుర్రాడంతే. తను డబ్బులున్న కుర్రాడని కానీ ఏమాత్రం అహంకారం అహంభావం లేని ఒక సాదా సీదా కుర్రాడు. తర్వాత హైదరాబాద్ వచ్చి శ్రీ చైతన్యలో చదువు కొనసాగించాడు. తర్వాత బీటెక్ పూర్తి చేసి పెదనాన్న పిలిస్తే చెన్నై వెళ్ళాడు. అక్కడి నుంచి నటనలో శిక్షణ పొందేందుకు విశాఖపట్నం గురువు సత్యానంద్ దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వాళ్ళు ఆయన దగ్గర శిక్షణ తీసుకొని సినీ ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అది 2002 జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో ఆ కొత్త కుర్రాడు హీరోగా పరిచయం అయ్యాడు. అతని పేరు ప్రభాస్ అంట, హీరో కృష్ణరాజు నట వారసుడంట అని అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ సినిమా పేరు ఈశ్వర్. ఆ మొదటి సినిమా యావరేజ్గా నడిచింది. కానీ ఆ నటనకు కొత్త నటుడు కేటగిరీలో నంది అవార్డు వచ్చింది. 2003 రజనీకాంత్తో భాష లాంటి గొప్ప బ్లాక్ బస్టర్ ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా తీసిన సురేష్ కృష్ణ దర్శకత్వంలో రాఘవేంద్ర వచ్చింది. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ హీరోగా పనికిరాడనే విమర్శలు ఆ సమయంలో వినిపించాయి. 2004 వచ్చింది. ఒక అద్భుతమైన సినిమా తెలుగు సినిమా తెరపై ఆవిష్కరణ జరిగింది. ప్రభాస్ స్టామినా ఏంటో చూపించిన సినిమా వర్షం. నిజంగానే కలెక్షన్ల వర్షం కురిపించింది. పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో ప్రభాస్కి ఆ చిత్రం ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయింది. అంటే ఆ సినిమా నుంచి తన సినీ నడకే మారిపోయింది. ఆ తర్వాత అడవి రాముడు, చక్రం రెండు ఫ్లాపులు. ఒకసారి కెరీర్ గ్రాఫ్ మళ్ళీ కిందకు పడిపోయింది. ఏం చేయాలో పాల్పోలేదు. ఇది చెప్పే ముందు ఒక్కసారి 2013 వెళ్ళాలి. అప్పటికే స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తీసి తన రెండో చిత్రం ప్రభాస్తో చేయాలని వెళ్ళాడు. కథ వినిపించాడు. అప్పటికే 2 ఫ్లాపులతో ఉన్న ప్రభాస్ నిర్ణయం తీసుకోలేకపోయాడు. అటు చూస్తే డైరెక్టర్కి 2వ సినిమా, ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ సినిమాకి నో చెప్పాడు. అప్పుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్తో ఆ సినిమా తీసి బ్లాక్ బస్టర్ చేశాడు. ఆ సినిమాతోనే జూనియర్కి స్టార్డమ్ కూడా వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమా పేరు సింహాద్రి. ప్రభాస్కి షాక్. వెంటనే రాజమౌళికి ఫోన్ చేసి, డార్లింగ్ ఒక పొరపాటు జరిగిపోయింది, తర్వాత సినిమా నేను చేస్తానని అనడంతో రాజమౌళి ఓకే అని చెప్పి తీసిన సినిమానే ఛత్రపతి. అడవి రాముడు, చక్రం ఫ్లాపుల తర్వాత రాజమౌళి లిఫ్ట్ ఇచ్చారు.
నిజానికి రాజమౌళికి ఇప్పుడున్న టాలీవుడ్ హీరోల్లో అందరికన్నా ప్రభాస్ అంటే చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పడం విశేషం. ఎందుకంటే తాను రాసుకునే కథలకు ప్రభాస్ లాంటి ఆరోడుగుల అందగాడు ఉంటేనే బాగా సూట్ అవుతాడని, తన ఇమాజినేషన్లో ఆయనే కరెక్ట్గా మ్యాచ్ అవుతాడని తరచూ చెప్తూ ఉంటారు. అయితే మొదటి సినిమా అవకాశం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అన్న కొండంత అభిమానమే. జూనియర్ ఎన్టీఆర్ నోరు తెరిచి జక్కన్న ఓ సినిమా చేద్దామంటే కాదనలేని బలహీనత కూడా ఉందని అంటూ ఉంటారు. ఛత్రపతి సూపర్ హిట్ కావడంతో మాస్ హీరోగా ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే అప్పటికే వర్షం సినిమా క్రేజ్ ఉండడంతో ఇది కూడా ప్లస్ అయ్యి ప్రభాస్ ముందడుగు వేశాడు. కానీ మళ్ళీ వెంటనే తన నిర్ణయాలతో కొన్ని మొహమాటాలతో మరో తప్పుడడుగు కూడా వేశాడు. అదే ప్రభుదేవ దర్శకత్వంలో పౌర్ణమిలో నటించి ఆకాశం నుంచి మళ్ళీ కింద పడ్డాడు. ఇక అక్కడి నుంచి ప్రయోగాల జోలికి వెళ్లకుండా జయాపజయాలతో సంబంధం లేకుండా పక్కా మాస్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే వర్షం ఛత్రపతి ఇచ్చిన కిక్తో ఆ డిసిషన్ తీసుకున్నాడు. ఆ క్రమంలో మున్నా, యోగి, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, బిల్లా ఇలా తనకంటూ ఒక మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు. అదే సమయంలో రెబల్ సినిమా ఢమాల్ మండడంతో కొంచెం రూట్ మార్చి ఫ్యామిలీ హీరోగా అవతారం ఎత్తాడు. అలా చేసినవి డార్లింగ్, మిస్టర్ పెర్ఫెక్ట్. ఇలా ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ని అటు మాస్ ఆడియన్స్ని ఇద్దరినీ కలిపి తన పక్కకు చేర్చుకోవడంలో ఒక పక్క ప్రణాళిక ప్రకారం ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ సాగింది. ఆ సమయంలో ఇక తనని సినిమా ఇండస్ట్రీలో హీరోగా కూర్చోబెట్టి ఒక స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా మిర్చి. తర్వాత అందరికీ తెలిసిందే బాహుబలి 1, 2. ఇక అవి ప్రభాస్ని ఎవరెస్ట్పై తీసుకెళ్లి కూర్చోబెట్టే హాలీవుడ్ హీరోని చేసేసాయి. ఇందులో రాణా, అనుష్కల కన్నా ప్రభాస్ చాలా బాగా చేశాడు. తనకి 100కి 100 మార్కులు వేస్తానని రాజమౌళి చెప్పడం విశేషం. అలా నటనలో పెర్ఫెక్షన్ తెచ్చుకున్నాడు. బాహుబలి ప్రభావం తగ్గకుండా ఉండేలా అదే స్థాయిలో కమర్షియల్ హంగులతో సాహోలో నటించాడు. అది తెలుగులో ప్రభావం చూపించకపోయినా ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి విజయం సాధించడంతో అక్కడ అభిమానులు కూడా ఏర్పడ్డారు. ఒక మార్కెట్ వచ్చింది. ప్రస్తుతం రాధేశ్యామ్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే. ఇక తర్వాత అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా తీసే వైజయంతి మూవీస్ బ్యానర్పై మరో పాన్ ఇండియా సినిమాలో కూడా నటించేందుకు అంగీకారం తెలిపాడు. ఈ క్రమంలో ఇప్పుడు సంచలనాలకు వేదికగా మారిన సినిమా ఏ ఆదిపురుష్ బాలీవుడ్లో ప్రముఖ టీ సిరీస్ కంపెనీ మరికొందరితో కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పుడు భారతదేశం మొత్తం ఈ సినిమాపైన చర్చ జరుగుతుంది. ప్రభాస్ ఇప్పటివరకు 21 సినిమాల్లో నటించాడు. ఇందులో 7 సినిమాలకు ఫిల్మ్ఫేర్ అవార్డులకు నామినేట్ అయ్యాడు. 2 నంది అవార్డులు అందుకున్నాడు. సినిమా అవార్డు ఒకటి వచ్చింది. 19 ఏళ్లలో ఒక సాధారణ హీరోగా ప్రస్థానం ప్రారంభించి ఈరోజు భారతదేశంలోనే పాన్ ఇండియా హీరోగా మారడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలా మొగల్తూర్లో 40 ఏళ్ల క్రితం బుడిబుడి అడుగులతో ప్రస్థానం ప్రారంభించిన ప్రభాస్ నేడు ఎవరో అందుకోనంత ఎత్తుకి ఎదగడం మన తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. థ్యాంక్ యూ.